మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ఇంకనూ సజీవు లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించి మా జీవితాలు మార్చుకొని తండ్రి మీ రాజ్యానికి సిద్ధపడేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తోతులు స్తోత్రములు మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేతరాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తునామనందరికీ వందనాలు మరి గతవారం గిద్యోను జీవిత చరిత్రలోని న్యాయాధిపతుల గ్రంథం యొక్క ధ్యానంలో భాగంగా గిద్యోను జీవిత చరిత్రలోని తొలి పలుకులుగా కొన్ని మాటలను మనం ధ్యానించాం గిద్యోను ఎలాంటి పరిస్థితులలో దేవుడు గిద్యోను ఎంచుకోవలసి వచ్చిందో ఆ సంగతులు ధ్యానించడం జరిగింది అయితే పరలోకంలో నుండి దేవుడు ఎన్నో లక్షల మంది జనాంగంలో ఆ పన్నెండు గోత్రాలలో ఉన్నటువంటి ఎందరినో ఆయన పరిశోధించి ఒక వ్యక్తినే ఎన్నుకున్నాడు అనంటే ఖచ్చితంగా కూడా అతని నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఎన్నో గొప్ప సంగతులు మరు ముఖ్యంగా దేవుని సంతోషపెట్టినటువంటి అతని జీవిత చరిత్ర మనం ఖచ్చితంగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అలా పరలోకంలో నుండి ఎప్పుడైతే కబుర్ వచ్చేసిందో అతని కోసం అతను చాలా నిర్గాంతపోయాడు ఏడు సంవత్సరాల బానిసత్వంలో తన ప్రజలందరూ మగ్గిపోతూ ఉన్నప్పుడు తన దేవుని గురించి తనకు తెలిసినప్పటికీ కూడా తనలో తానే మదన పడుతూ ఉన్నాడు తనలో తానే దేవుడు ఎందుకు మా జనాంగాన్ని మమ్మల్ని ఎందుకు ఇలా శత్రువులకు విడిచిపెట్టాడు అన్నటువంటి బాధలో ఉన్నాడు అలా ఉంటున్నటువంటి అతని జీవితంలోని అతని హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు ఇతనైతేనే ఇతనైతేనే నాకు పని చేస్తాడు ఇతనికి ఇచ్చినటువంటి సామర్థ్యంతో నాకు పని చేస్తాడు నమ్మకమైనటువంటి దాసుడుగా ఉంటాడు అని దేవుడు అతని దగ్గరికి ఒక దేవదోతను పంపినట్లుగా మనం చూశామండి వారం దేవదోత ఒక అద్భుతాన్ని చేసి అతని కోరిక మేరకు గిద్యోను యొక్క కోరిక మేరకు ఒక అద్భుతాన్ని చేయడం జరిగింది అర్పణను తీసుకొచ్చి ఒక రాతి మీద పెట్టినప్పుడు ఆ రాతి లోపల నుండి బండలో నుండి అగ్ని పుట్టి ఆ అర్పణంతా కూడా దహించటం జరిగింది అది కళ్ళార చూసినటువంటి గిద్యోను భయపడిపోయాడు నేను మరణిస్తానేమో అని అనుకున్నాడు కానీ దేవుడు నాయనా నీకు ఎలాంటి భయం అక్కర్లేదు నువ్వు నిర్గాంతంగా నువ్వు మంచిగా ఉండు నీతో చాలా అవసరం ఉంది అని కాపాడుకుంటూ వస్తున్నాడండి ఆ రోజు గిద్ద్యాను కాపాడిన అదే దేవుడు ఈరోజు మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు గిద్ద్యాను మరణం పాలు కానివ్వనటువంటి అదే దేవుడు ఈరోజు మరణం పాలు కాకుండా మృత్యువు ప్రపంచంలో విలయతాండవం చేస్తున్నటువంటి ఈ రోజులలో నిన్ను నన్ను ఇంకా కాపాడుతున్నాడు అని అంటే ప్రియమైన దేవుని పిల్లలరా దేవుని కోసం ఏదో పని మనం చేయాల్సి ఉంది అన్న సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి కనుకనే ఒక్కొక్కరి జీవితాల్లో నుండి మనం చాలా తెలుసుకోవలసినటువంటి సంగతులు ఉన్నాయి ఇప్పుడు దేవుడు గిద్ధనుకు ఒక చిన్న పని అప్పగిస్తున్నాడండి చూడండి ఒకసారి న్యాయధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుండి చూద్దామండి మనం ఇరవై నాలుగు వరకు ధ్యానం చేశాం గత వారం ఇరవై ఐదో వచనం నుండి మరియు ఆ రాత్రి అందే యోహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీటములను పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యహోవాకు బలిపీటము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పాను అని ఉందండి ఒక అసైన్మెంట్ ఒక వర్క్ అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు అప్పటికీ ఏ గిద్యోనైతే ఆ జనాంగం మధ్యలో భయపడుతూ ఒకప్పుడు గానుగు చాటును దాక్కున్నాడో అతనికి దేవుడు అప్పగించినటువంటి పని అండి ఏంటి పని అంటే ప్రపంచం అప్పటికి ఇజ్రాయేల్ దేశం ముఖ్యంగా ఈ పన్నెండు గోత్రాల జనాంగం ఎలా ఉండిపోయారు అనంటే యోహోకు దోషులైపోయారు ఎలా దోషులైపోయారు అనంటే వీళ్ళు నిజమైనటువంటి దేవుణ్ణి పక్కనబెట్టి బొమ్మలతో కర్రలతో ఏమంటే రాళ్లతో విగ్రహాలు చేసుకున్నటువంటి బయలు అనేటటువంటి ఒక దేవతను కొలవటం మొదలు పెట్టారు నిజమైనటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేశారు దేవుణ్ణి విసర్జించేశారు చివరికి పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఏ బజార్ను చూసినా కూడా ఈ దేవతా స్తంభాలు దేవతా స్తంభాలు ఏమంటే మనకి కూడా అప్పుడప్పుడు ఊర్లలో కనపడుతూ ఉంటాయి కదండీ దేవతా స్తంభాలు నిలవబెట్టి చెక్కలతో చేసేసేసి స్తంభాలు నిలవబెట్టి ఉంటాయి కర్రలతో చేసినటువంటి స్తంభాలు దానికి ఎదురుగా ఒక బలిపీఠం అంటే వీళ్ళందరి ఫీలింగ్ ఏంటి అంటే ఆ దేవత ఆ చెక్కతో చేయబడినటువంటి బొమ్మే వాళ్ళకొక దేవత అది కాపాడుతుంది అన్నటువంటి ఆలోచనలతో దానికి ఎదురుగా ఉన్నటువంటి బలిపీటం ఈ బలిపీఠం మీద బలులు అర్పిస్తూ ఉంటారు తీరా వచ్చేసరికనే ఆ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే అసలు ఈ బలిపేటాన్ని ఎవరు కట్టారు అని చరిత్రలోనికి వెళితే సాక్షాత్తు మన గారి నాన్నగారైనటువంటి యోవాసు గారే స్వయంగా ఆ బలిపీటాన్ని గట్టేశాడు ఆ బలిపీటాన్ని గట్టి వాళ్ళ కుటుంబంలో పెద్దగా ఉన్నటువంటి ఇతనే ఆ బలిపీఠాన్ని దగ్గరకు వెళ్ళి ఆ దేవతను కొలిచి అక్కడ బలులు అర్పించటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఏమంటే బలిపీఠం కడుతున్నారంటే ఏదో ఒక కుటుంబానికి సంబంధించింది కాదు కదా అక్కడ చాలామంది ఉన్నారు ఈ చాలామంది కూడా దేవతను అక్కడ ఉన్నటువంటి దేవతను కొలవటం బయలు అనేటటువంటి దేవతను కొలవటం అక్కడ బలులు అర్పించటం ఇది ఒక పండగ వాతావరణంగా వాళ్ళందరికీ ఉంది వాళ్ళందరికీ కూడా ఇలాంటి పరిస్థితులలోని దేవుడు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాడు దేవుడు ఎలాంటి అసైన్మెంట్ ఇస్తున్నాడు ఇప్పుడు ఇది ఛాలెంజ్ డూ ఆర్ డై ఈ సంగతి ఇప్పుడు చేద్దామా చేద్దామంటే ఇక్కడ అనేక మంది శత్రువులు అయిపోతారేమో చేయొద్దా దేవుడు దూరం అయిపోతారేమో చూడండి చాలామంది ఏమనుకుంటారు అని అంటే ప్రేమైన వారులరా లోకంలో ఉన్నటువంటి స్నేహితులు విడిచిపెట్టడానికి భయపడతారు స్నేహితులు తాగకపోతే వీళ్ళు ఏమనుకుంటారు అని అంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఎవరు దూరం అయిపోతున్నారు దేవుడు దూరం అయిపోతున్నాడు అంటే దేవుడు అయిపోయినా పర్వాలేదు కానీ స్నేహితులు కావాలా ఏమంటే కుటుంబాలు మీకు కుటుంబాలు సంతోషంగా ఉంటే చాలు కానీ దేవుడు దూరం అయిపోతే సరిపోతుంది దేవుడు మనకు దగ్గరగా ఉంటే ఆయనే అన్ని సెట్ చేస్తాడండి అన్నీ కూడా ఆయనే మనకు సరి చేస్తాడు కనుక మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి ఇప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చేసాడు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చేసాడు ఆ అవకాశం కూడా ఎలాంటిది అని అంటే గిద్యోను ప్రాణాపాయ స్థితికి తెచ్చేటటువంటి పరిస్థితి అది అసలు నమ్మాడా నమ్మలేదా అసలు ఫస్ట్ ఆ అసైన్మెంట్ ఏంటిది ఇదిగో మీ బజార్లో మీ తండ్రి గారు ముఖ్యంగా ఉండి కట్టించినటువంటి ఒక ప్రతిమ ఉంది కదా ఒక స్టాచ్యూ ఉంది కదా ఒక విగ్రహం ఉంది కదా ఆ విగ్రహాన్ని పడగొట్టాలి బలిపీటాలను పడగొట్టాలి బలి బలిపీటాలను పడగొట్టి ఆ దేవత స్తంభం అనేది చెక్కతో చేసిన స్తంభం ఉంది కదా దాని ముందు నరికేసేయి నరికేసిన తర్వాత ఏం చేయాలి అక్కడ నా కోసం ఒక బలిపీఠాన్ని కట్టు బలిపీఠాన్ని కట్టి మీరు ఏడు సంవత్సరాలుగా ఇప్పటికీ బానిసత్వంలో ఉన్నారు ఈ ఏడు సంవత్సరాల బాణసత్వం ఈ రోజు నుంచి తొలగిపోతుంది అని చెప్పడానికి సూచనగా నీ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఎద్దులలోనే ఏడు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక దానిని తీసుకో ఎద్దుని రెండవ ఎద్దు ఉంది నీ ఇంట్లో రెండు ఉన్నాయి కదా రెండిట్లలో మొదటి దాన్ని ఎక్కువ ఉందో తక్కువ ఉందో రెండోది మాత్రం కరెక్ట్గా సెవెన్ ఇయర్స్ ఉంది ఏజ్ దాన్ని అది తీసుకొని రా అది తీసుకొని వచ్చేసి దాన్ని నరికి ఎక్కడ పెడతావు ఇక్కడ యహోవాకు నాకు ఒక బలిపీటాన్ని రాతి మీద బలిపీటాన్ని కట్టి ఆ కట్టినటువంటి బలిపీటం పైన కర్రలు కావాలి కర్రలు కూడా ఇప్పుడు ఎక్కడే వస్తాయి ఎక్కడో కాదు ఇన్ని రోజులు ఏ దేవతనైతే చూసుకొని వీళ్ళందరూ కూడా పాపం పాలైపోయి నాకు దోషులుగా మిగిలిపోయారో ఆ ప్రతిమను నరికేసి ఆ దేవతా స్తంభాన్ని ఆ కట్టెలను నరికేసి అదే కట్టెలను ఈ బలిపీటం మీద పెట్టు ఆ కట్టెల మీద ఈ మాంసాన్ని పెట్టి నాకు బలి అర్పించు అని అన్నారండి ఏమంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి ఇప్పుడు ఈ సీక్రెట్ ఎవరెవరికి మధ్యలో ఉంది గిద్యోనికి దేవునికి గిద్యోనికి దేవునికి మధ్యలోనే ఉంది ఈ సంగతి కనుక ఎవరికైనా చెప్పారనుకోండి నాకు దేవుడు కనపడ్డాడు మరి దేవుడు ఈ పని చేయమంటున్నాడు ఏం చేద్దాం అని గనక ఎవరికైనా చెబితే ఎవరన్నా వింటారా ఎవరో వినరు పైగా గిద్యోను ఎగతాళి చేస్తారు రెండోది వచ్చేసరికి కానీ అలా అని ఈ పని ఆపేద్దామా అంటే ఎవరు దూరం అయిపోతారు దేవుడు దూరం అయిపోతాడు అలా అని ఇతను ఒక్కడే ఈ పని చేసుకుందామా అంటే ఈ పని చేసుకుందామంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఒక బలిపేటాన్ని పడగొట్టాలి అని అంటే ఎంత టైం పట్టిద్ది ఎంత టైం మీరు బాగా ఆలోచించండి టైం పట్టిద్ది పైగా చాలా శక్తి కావాలి దాన్ని అంత పడగొట్టాలి కొత్త బలిపేటాన్ని కట్టాలి అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభాన్ని నరికేయాలి ఇది ఏదో ఒక రెండు నిమిషాల్లోనూ మూడు నిమిషాలు బయటేటటువంటి టైం కాదు ఇది గంటలు పట్టిద్ది అది కూడా జనాంగం ఎక్కువ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పనిని ఆపకూడదు అలా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు అది మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటుంటాడు ఎలా అవకాశాలు ఇస్తూ ఉంటుంటాడు మనకి ఇవ్వబడినటువంటి సామర్థ్యం చొప్పునే ఇస్తాడు ఆ సామర్థ్యం మనకు ఉందా లేదా అనేది ఈ సామర్థ్యాన్ని ఇచ్చిన దేవునికి అది తెలుసు కనుక మన సామర్థ్యం చొప్పునే అది ఇస్తాడండి మన సామర్థ్యం చొప్పునే అది ఇస్తాడు ఆ సామర్థ్యం చొప్పున ఏ చిన్న పనినైనా ఇస్తే ఆ పనిలో మనం నమ్మకంగా వెళ్ళటం అనేది చాలా అవసరం మనకేదో మనకు చేతగానటువంటి ఏమంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఒకేసారి మార్చే అన్నటువంటి లేకపోతే మోసే టైపులోని కొన్ని లక్షల మందికి నాయకుడిగా ఉండేటటువంటిది మనకి ఇవ్వడు ఏమంటే ఎవరెవరి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటుంటాడు ఆ సామర్థ్యంలోని ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ టాలెంట్ అని అంటుంటాం అందుకే ఇంతకుముందు యేసుప్రభులు వారు చెప్పినటువంటి ఉపమానాన్ని వాక్యపఠనంలో చదివినటువంటి భాగాన్ని ఒకసారి మరల చదువుతాం చూడండి వార్త ఇరవై ఐదో అధ్యాయము యేసుప్రభులు వారు అంటున్నారు నాయన మీ సామర్థ్యాన్ని దాటి మీకు ఇవ్వటం జరగదు కొంచెం జాగ్రత్తగా మీరు మీ సామర్థ్యాలను వాడండి అని పద్నాలుగో వచనం నుంచి అంటున్నాడు పరలోక రాజ్యం అనేది అంట ఎలా ఉంది అని అంటే ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాస్తులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి వారికి అప్పగించినట్లు ఉండను అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యం చొప్పున ఆ మాట అండర్లైన్ చేయండి అంటే ఎవని సామర్థ్యం చొప్పున ఎవని సామర్థ్యం యు ఆర్ క్యాపబుల్ ఇక్కడ టాలెంట్ అని అంటారండి తలాంతు అని అంటే అర్థం ఏంటంటే టాలెంట్ ఇంగ్లీష్లో టాలెంట్ అని అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడండి దేవుడు ఏమంటే మనం మనం అనుకుంటే రావి ఈ టాలెంట్స్ దేవుడిస్తేనే వస్తాయి ఏమంటే కొంతమంది చక్కగా పాట పాడగలుగుతారు అది వాళ్ళు అనుకుంటే కాదు అది అది దేవుడిచ్చినటువంటి టాలెంట్ కొంతమంది అనర్గలంగా మాట్లాడగలరు అది దేవుడిచ్చినటువంటి టాలెంట్ ఏమంటే కొంతమంది బలశాలులు ఉంటారు బైబిల్లో కనుక చూస్తే ఎలాంటి టాలెంట్స్ కోకొలలో మనకు కనిపిస్తాయండి ఏమండి మీరు ఒకసారి ఆలోచించండి ఎస్తే రమ్మ ఉంది ఎస్తే ఇచ్చినటువంటి టాలెంట్ ఏంటో తెలుసా ఆమెకి ఇవ్వబడినటువంటి టాలెంట్ అందగత్తె అందాన్ని చేశాడు అందగత్తె అలా అని అందగత్తె కదా అని చెప్పేసేసి ఆమె ఇష్టానుసారంగా ఆమె స్వార్థం కోసం తన అందాన్ని వాడుకోలేదు ఇదిగో రాజకోటలోకి అడుగు పెట్టగలిగింది అదే అందంతో రాజకోటలోకి అడుగు పెట్టగలిగింది అదే అందంతో రాజుగారికి భార్యగా ఒక మహా యువరాణిగా మహారాణిగా ఆ రోజు ప్రపంచంలో వెలుగొందింది తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ముఖ్యంగా యూదులను ఆ యూదులలోంచి రాబోతున్నటువంటి యేసు ప్రభుల వారిని కాపాడుకోవటం కోసం తనకివ్వబడినటువంటి టాలెంట్ తను ఆడిందండి తను ఆడింది ప్రేమైన దేవుని తనకి తనకివ్వబడింది అంటే ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క టాలెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది సంసోను గారిని చూడండి బలవంతుడు కాబట్టి బలవంతుడు వెయ్యి మందిని కొట్టడం అంటే మామూలా పచ్చి దవడం తీసుకొని ఒక పచ్చి దవడం తీసుకొని రెస్ట్లెస్గా వెయ్యి మందిని కొట్టడం అంటే మామూలా చెప్పండి ఏమండి వెయ్యి మందిని రెస్ట్లెస్గా కంటిన్యూస్గా కొట్టాలి అని అంటే ఎంత ఎనర్జీ ఉండాలండి ఎంత ఎనర్జీ ఉండాలంటే అది అది ఆయనకి ఇవ్వబడినటువంటి టాలెంట్ అది కొన్ని లక్షల మందిని అరణ్యంలో కూడా నడిపించగలిగినటువంటి టాలెంట్ మోసకి ఇచ్చేసాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చేస్తాడు ఆ టాలెంట్ ప్రియమైన దేవుని పిల్లలరా నీకు ఏ టాలెంట్ ఉందో అది నువ్వు ఇప్పుడు తెలుసుకోలేకపోతే ఆ టాలెంట్లలో దేవుడిచ్చిన అవకాశాలు ఆ ఆ తలాంతులను నిరూపించుకోవటం కోసం నీకు ఇవ్వబడినటువంటి అవకాశాలు నువ్వు సో చేర్చుకోవద్దు సుమా అవి కనుక మిస్ చేసుకున్న మిస్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా దేవుని పనిలో నమ్మకమైనటువంటి వారిగా ఉండలేరండి ఇక్కడ ఐదు తలాంతులు ఐదు టాలెంట్స్ ఒకళ్ళకి ఇచ్చేసారు అతను ఏమన్నాడు అని అంటే ఇరవై ఏ వచనంలో చూడండి ఏమంటున్నాడు అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అవి కాక మరి ఐదు తలాంతులు సంపాదించుదేను అతని యజమానుడు అంటున్నాడు బల నమ్మకమైన మంచు మంచి దాసుడా బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అని అన్నాడు ఇప్పుడు నిజంగా గిద్యోను ఇజ్రాయేలీలను రక్షించాలి అన్నటువంటి అవకాశం గిద్యోనికి ఇవ్వాలి అని అంటే గిద్యోనుకు ఫస్ట్ ఏమి ఇవ్వాలి అంటే ఒక చిన్న ఛాన్స్ ఇవ్వాలి ఫస్ట్ చిన్న అవకాశం ఇవ్వాలి ఆ చిన్న అవకాశమే ఇప్పుడు నీ తండ్రి కట్టినటువంటి ఆ ప్రతిమను పడగొట్టి దేవతా స్తంభాన్ని నరికేసి బలిపీటాన్ని పడద్రోసి నాకు ఒక బలిపీఠాన్ని కట్టి నీ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి రెండవ కోడెను అనగా అది ఏడు సంవత్సరాల కోడె దాన్ని తీసుకొచ్చేసి బలి అర్పించేసే అని అందుకోసం ఇతను ఇప్పుడు ఈ సంగతి కనుక బాగా ఆలోచించండి డే టైం చేద్దామా ఆల్రెడీ భయం ఉంది ఒకవేళ నరుకుతూ ఉంటే ఊరుకుంటారా ఇంకెవరైనా వచ్చేసి తన నరికిన నరుకుతారు ఏమండి ఎంత పెద్ద గొడవలు అయిపోతాయి అక్కడ ఎంత పెద్ద గొడవలు అయిపోతాయి ఎంతమంది వచ్చేసి తన మీద దౌర్జన్యంగా వస్తారు దొమ్మిగా వస్తుంటుంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఏం చేయాలి కాబట్టి డే టైం అనేది కన్వీనియంట్ కాదు నైట్ టైం చేయటం బెస్ట్ అని అనుకున్నాడు అలా అని చేద్దామా అని అంటే ఇప్పుడు మీరు బాగా గమనిస్తే అతని కుటుంబంలో కలిసి చేస్తే ఒకవేళ కనుక ఇతని మాటలను నమ్మి తన కుటుంబంలో చేస్తే దీన్ని కొంచెం సీక్రెట్గా ఉంచవచ్చు కానీ పని చేశారు అని అంటే మాత్రానికి అందుకోసమే ఇతను ఏం చేశాడు చూడండి అతను ఏం చేశాడు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఏడో కాబట్టి గిద్యోను తన పని వారిలో పది మందిని తీసుకొని వచ్చి యోహోవా తన తనతో చెప్పినట్లు చేసాను అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చెయ్యలేక రాత్రివేళ చేసాను ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీటము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను అని ఉందండి ఇదంతా ఎక్కడ జరుగుతుందనుకున్నారు ఇదేదో అన్యుల మధ్యలోకి పోయి వాళ్ళు కట్టుకున్న వాటిని పడగొడితే ఏదో అనుకోవచ్చు దరిద్రం ఏంటంటే ఇజ్రాయేలీలే ఏ దేవుని ప్రజలైతే చెప్పుకుంటున్నారో ఏ దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారో ఆ యహోవా ప్రజలు కట్టి ఈ దరిద్రానికి పూజ చేస్తున్నారు చూసారా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఇప్పుడు పడగొట్టినప్పుడు పక్కనోడికి ఏమనిపించాలి అని అంటే ఎవడో ఒకడు వచ్చి పడగొట్టేసినట్టు ఇంతతో దరిద్రం పోయిందనుకోవాలి ఒకవేళ గనక గిద్యోను గనక పడగొడుతున్నప్పుడు నిజంగా గనక ఆ దేవతలో గనక ఒకవేళ శక్తి ఉందనుకోండి అంటుకున్నోడు అంటుకున్నట్టుగా మాడిపోవాలి అవునా కదంటారు అంటుకున్నోడు అంటుకున్నట్టుగా మాడిపోవాలి కాలిపోవాలి అసలు బోడదైపోవాలి ఏమండి ఆ దేవతలో ఏ శక్తి లేదు ఆ దేవతలో శక్తి లేదు ఆ దేవత నరుకుతున్నప్పుడు ఏం మాట్లాడలేదు తర్వాత దానిని దేవుడు చూడండి ఎంత ఎంత తెలివిగా చెప్పాడు నాయనా ఇదేనో నువ్వేమీ డోంట్ వరి నానా దాన్ని నరికేసేసే అది కదలలేదు నువ్వు నరికినా అది ఏమందో దాన్ని కాల్చినా నువ్వు అది అది ఏమందో కాబట్టి ఇవంత జరుగుతూ ఉన్నప్పుడు అది కదలకుండానే ఉంది అది నరకబడింది అది కాల్చబడింది అంత అయిపోయింది ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఇది తప్పుడు వ్యవహారం అని అనుకొని ఇదంతా ఎంక్వైరీ చేశారండి నైట్ జరిగినటువంటి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే పని వాళ్ళు ఉన్నారు పది మంది ఎందుకంటే ఈ పది మందిని పని వాళ్ళని పట్టుకుంటారే నిజం చెప్పంటారా మీకు తెలియకుండా మీ యజమానుడు కానీ అసలు వీళ్ళు ఎవరు చేశారు ఏంటి అన్న సంగతి వాళ్ళకి వాళ్ళకి చెప్పుకొని అందులోనే ఆ పది మందిలో కూడా ఒకవేళ ఈ దేవతా భక్తులు ఉన్నారేమో ఆ భక్తులు ఉన్నారేమో మొత్తం మీద అయితే మ్యాటర్ లీక్ అయిపోయింది మ్యాటర్ లీక్ అయిన తర్వాత తెల్లవారిన తరువాత మనవుణ్ణి దేనికైతే భయపడి రాత్రివేళ చేశాడో ఆ భయం కాస్త నిజమైపోయింది ఇప్పుడు పది మందులు దోషిగా నిలబడ్డాడు నిలబడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరుగుతుందో చూడండి అప్పుడు వారు ఈ పని ఎవడు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదక్కి యోవాసు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు బయలు యొక్క బలిపీటమును తెలుసుకొని కాబట్టి ఆ ఊరి వారు ఏం చేశారు నీ కుమారుడు తండ్రిని పిలిపించారండి పంచాయతీ పెట్టేశారు ఊర్లో ఆ ఏరియాలో ఉన్నటువంటి అక్కడ పంచాయతీ పెట్టేసేసేసి తండ్రిని పిలిచి ఏమంటున్నారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీటమును పడగొట్టి దానికి పైగానున్నటువంటి దేవతా స్తంభమును పడద్రోషను కనుక అతడు చావవలెను వాణిని బయటికి తెమ్మని యోవాసుతో చెప్పాను ఏమంటే చూసారా అంటే మరణ శిక్ష అనేది ఖాయం చేసేసారండి ఊరు మొత్తం కలిపి అక్కడున్నటువంటి పెద్దలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి దేవతా భక్తులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా అసలు బేసికల్గా ఎవరు అని అంటే ఏ దేవుణ్ణి అయితే నమ్ముకొని తమ పితరుల వలన ఈ దేశంలోకి అడుగుబెట్టి ఇక్కడున్నటువంటి వారిని పారద్రోలి ఈ దేశాన్ని దేవుడు ఇచ్చేశాడు దాన్ని స్వాస్థ్యం బాగా అనుభవిస్తున్నటువంటి దరిద్రులు చివరికి మరణ శిక్షను ఖాయం చేసేసారు ఖాయం చేసేసినప్పుడు ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయిపోయారు అనమాట వీళ్ళు అరే ఇదంతా నరుగుతున్నప్పుడు మన దేవత ఏమం చేసింది అన్న సంగతి వీళ్ళు మర్చిపోయారండి తండ్రిని పిలిచేశారు తండ్రిని పిలిచిన తర్వాతలా తండ్రిని పిలిచేశారు పిలిచిన తర్వాత ఇదిగో నువ్వు కూడా ఒక పెద్దవే కదా ఈ దేవత యొక్క ఈ ఈ ఈ పనిలోనే ఈ బయలుదేవత కార్యక్రమాల్లో నువ్వు ఒక పెద్దవే కదా నువ్వు కూడా ఒక చేసేవి కదా నువ్వు నువ్వు నీ వల్లనే కదా మనం అందరం కూడా కట్టేసింది మరి ఎలాంటి పరిస్థితులలో నీ కొడుకు వచ్చేసి పడగొట్టడం ఏంటయ్యా కాబట్టి వాడిని బయటకు తీసుకొచ్చేసి వాడిని ఉరిదీయాలి అని అంటున్నారండి ఉరిదీయాలి అని అన్నప్పుడు ఏ తండ్రి అయినా సరే తన కొడుకును ఉరిదీయాలంటే ఊరుకుంటాడో చెప్పండి పైగా తన తండ్రి తాను చేసిన తప్పేంటో ఇప్పుడు తెలుసుకుంటున్నాడండి అసలు ఏ అయితే కొలవాలో ఆ దేవుణ్ణి విడిచిపెట్టి దరిద్రమైనటువంటి ఈ బొమ్మలకి మొక్కటమేంది దీని చుట్టూ మనం తిరగటమేంది దీన్ని తీసుకొచ్చి నా కొడుకు నరికేశాడు అంటే ఏ కారణం లేకుండా నరికి ఉండడో నరికి ఉండడో ఇంట్లో కదండి లోపలకి పోయి ఉంటాడు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా లోపలకు పోయి ఉంటాడు లోపలకు పోయిన తర్వాత తండ్రి కొడుకును పిలిచి ఖచ్చితంగా అడుగుంటారు అరే నువ్వేనా నరికింది అంటే అవునా నేనే నరికిన ఎందుకు నరికా నాకు యోహోవా ఇలా చెప్పాడు నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా చేయాల్సిందే తండ్రి కాబట్టి ఖచ్చితంగా చెప్పి ఉంటాడు చెప్పిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసేసి ఇతను ఒక వాదన మొదలుపెట్టాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ముప్పై ఒకటో వచనం యోవాసు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు పక్షమున వాదింతురా అని అడుగుతున్నాడు ఏమయ్యా నా కొడుకుని చంపాలంటున్నారు కదా ఓకే చంపేద్దాం కానీ ఒకటి మాత్రం మీరు కన్ఫామ్ చేయాలి ఇప్పుడు వచ్చేసరికనే ఇప్పుడు బయల లేకపోతే గిద్యోన ఇద్దరిలోని ఇద్దరిని నిలవబెడదాం ఒక పక్క బయలు రెండో పక్క గిద్యోను గిద్యోను ఎందుకు నరికాడో గిద్యోను మాట్లాడతాడో నరికినప్పుడు ఒకవేళ గనక దేవత కనుక ఆమె ఆ దేవతకు కానీ ఆ దేవుడు అనుకున్నటువంటి బయలుగాడికి కానీ వాడికి ఏమన్నా పవర్ ఉంటే ఫస్ట్ ఎవరు వాదన స్టార్ట్ చేయాలో తెలుసా వాడే మొదలు పెట్టుకోవాలి బయలుకు బయలే వాదన మొదలు పెట్టుకోవాలి ఒకవేళ బయలు మాట్లాడలేదా అంటే మాట్లాడినోడు గురించి నువ్వేందిరా మాట్లాడేది అసలు తనకు తాను తనను తాను రక్షించుకోలేని దేవత నిన్ను రక్షించిద్దా ఎవరో గొడ్డలు పెట్టి టకా టకా నరుగుతూ ఉంటే మీ దేవత కాముగా చూస్తూ ఉంది అంటే దానికి ఏమీ తెలియదు అన్నమాట కదలకుండా ఉంటుందన్నమాట నరికితే నరికించుకుంటుంది కాబట్టి కాబట్టి ఎట్లాంటి దేవత తన్ను తాను రక్షించుకోలేనటువంటి ఈ దేవత మరి నిన్నే రక్షించిద్ది అని లాజికల్గా ప్రశ్నలు మొదలు పెట్టాడండి ప్రశ్నలు మొదలుపెట్టాడు ఎందుకంటే తన కొడుకు చెప్పినటువంటి తన కుమారుడు చేసిన ధైర్యం చొప్పున తన కుమారుడు దేవుణ్ణి తెలుసుకొని తన కుమారుడు ఒక పని మొదలు పెట్టడం వల్ల తండ్రి జీవితంలో ప్రశ్న అనేది మొదలైందండి అవును కదా నేను నా తండ్రి అయినటువంటి దేవుణ్ణి నేను విడిచిపెట్టానే నేను నా దేవునికి దూరంగా ఉన్నానే ఇంటికి యజమానుడిగా ఉన్నటువంటి నేనే ఇంతటి తప్పుడు పనులను చేస్తే నా దేవుడు నన్ను క్షమిస్తాడా అన్నటువంటి ఆలోచనలతో వచ్చేసి ఊరు వారందరికీ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏంటి మీరు వచ్చి వాడికి వాడే వాదించుకోలేకపోయాడు వాడికి వాడే రుజువు చేయించుకోలేకపోయాడు ఇప్పుడు మీరు వాదిస్తే ఇప్పుడు వచ్చేసరికి ఒకటే నా కుమారుడు ఒక పక్షాన వాదనకు నిలబడతారు ఇప్పుడు దేవత అనబడినటువంటి బయలు తనకు తానుగా నిలవబడాలి ఒకవేళ నిలవబడకపోతే మీరెవరైనా ముందు వస్తే మీకు ఒక పరీక్ష ఇప్పుడు ఆ దేవత నిజంగా దేవత దైవ లక్షణాలు అందులో ఉన్నాయి అన్న సంగతి మీరు ప్రూవ్ చేయాలి లేదు అన్న సంగతి మావాడు ఆల్రెడీ రాత్రి నరికేశాడు నరికినప్పుడు మాట్లాడలేదు అగ్నితో కాల్చేశాడు కాల్చినప్పుడు మాట్లాడలేదు కాబట్టి దాంట్లో ఏమి లేదన్న సంగతి మాకు అర్థమైపోయింది ఒకవేళ గనక ఇంకా మీకు అందులో మ్యాటర్ ఉంది అని అనుకుంటే ఆ బయలుగాడిని వాడికి వాడిని వాదించుకొని ఫస్ట్ ఛాన్స్ లేదంటారా మీరు ఆదిస్తారా మీరు వచ్చి ప్రూవ్ చేయండి వాళ్ళు దేవత లక్షణాలు దేవుడు లక్షణాలు ఉన్నాయి అన్న సంగతి మీరు ప్రూవ్ చేయండి ఒకవేళ బిడ్డ మీరు గనక ప్రూవ్ చేయలేకపోయారా ప్రూవ్ చేయలేకపోయారా మిమ్మల్ని కూడా నా కుమారుడికి మరణశిక్ష అన్నారు కదా మీరు వాదించి ఓడిపోతే మీకు మరణశిక్ష ఎవడైనా ముందుకు వస్తాడా రండి అని అన్నారు ఇంకెవరికి వస్తాడండి మీరు బాగా ఆలోచించండి ఇంకెవరైనా వస్తారా ఎవడో రాడు ఊరోళ్ళందరూ కూడా ఏమైపోయారు తన కుటుంబంలోని ఒక అగ్ని రేగిందండి గిద్యోను కుటుంబంలో గిజోను చూపినటువంటి ఈ ధైర్య సాహసం దేవుని కోసం తాను చేసినటువంటి ఒక చిన్న పని తాను వేసినటువంటి ఒక ముందడుగు తన కుటుంబంలో యహోవా పట్ల కృతజ్ఞతాభావం దేవుని తట్టు తిరిగేటటువంటి అవకాశం వచ్చింది ప్రియమైన దేవుని పిల్లల కుటుంబంలో నువ్వు ఒక్కడవే మారితే నీ కుటుంబంలో ఉన్నవారు అందరూ మారటానికి ప్రయత్నం చేస్తారు ఏమండి అలాంటి అడుగు నువ్వే ఎందుకు వేయకూడదు చెప్పు నువ్వే ముందుకు ఎందుకు అడుగు వేయకూడదు చెప్పండి ఇంట్లో ఉన్నటువంటి యజమానుడు ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి పరిస్థితి అండి ఒకవేళ కనుక తల్లిదండ్రులు చదువులేని వారు వాళ్ళ జీవితాలు అలా గడిచిపోతాయి అని అనుకుంటే పిల్లలుగా ఉన్నటువంటి మీరు ఒక్క అడుగు దేవుని కోసం ముందడుగు వేయండి మీ కుటుంబం దేవునిలో ఎంతగా వర్ధిల్లుతుందో మీరు ఖచ్చితంగా చూస్తారు ప్రేమైన వారులా దిద్యోను ముందడుగు వేశాడు తండ్రి ఆ అడుగును బలపరుస్తూ ఉన్నాడు ఆ తండ్రి మరొక అడుగును ఆ అడుగులో మరొక అడుగును అతను తన అడుగును జత చేస్తూ ఉన్నాడు దేవునిలో అడుగులు బలపడుతూ ఉన్నాయి ఎవరో ఏం చేయలేకపోయారండి ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి ఇప్పుడు యహోవాకు బలిపీఠం దర్జాగా కట్టేశాడు యహోవాకు బలిపీఠం కట్టేశాడు ధైర్యంగా ఒప్పేసుకున్నాడు ధైర్యంగా ఒప్పుకోవటమే కాకుండా బలిపీఠం కట్టి యహోవాయే నిజమైనటువంటి దేవుడు అనేటటువంటి అంటే ఏడు సంవత్సరాలుగా మరిసిపోయినటువంటి ఈ పేరు ధైర్యంగా పబ్లిక్లో నలుగురి మధ్య దేవుడు గురించి ధైర్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితి గిద్యోను తీసుకొచ్చేసాడు ఇప్పుడు హీరో అయ్యాడా లేడా అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పుడు అందరికీ కూడా వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ గిద్యోను పేరు మారుమోగిపోయింది ఆ గోత్రాలలోని ముఖ్యంగా తన గోత్రంలోని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోత్రాల్లో ఈ జరిగినటువంటి ధైర్య సాహస కార్యక్రమం అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది గిద్యోను అని అంటే ఇప్పుడు ఇజ్రాయేలీల గోత్రాలలో అనేక గోత్రాలలోని గిద్యోను అనే పేరు దేవుడు చూశారు ఎంత కరెక్ట్గా తీసుకొస్తున్నాడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా ముందుకి తన పేరు తీసుకొని వస్తున్నారు ప్రేమైన వాళ్ళ ఇలా లోపల ఏదో జరుగుతూ ఉంది చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ప్రబలిపోతూ ఉన్నారు లోపల జరిగినటువంటి ఈ కార్యక్రమం గురించి కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది శత్రువులు రౌండప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తూ వాళ్ళు ఒక మాట అక్కడికి వచ్చేసరికి ఇంతటితో అయిపోయిందండి ఒకసారి ఆ మాట చదువుతాం చూడండి మరలా ముప్పై ఒకటో వచ్చును యోవాసు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయల పక్షమున వాదింతురా మీరు వాని రక్షించుదురా వాడికి వాడే రక్షించుకోలేకపోయాడు రే మీరేందర రక్షించేది వాడి పక్షాన ఉండటం ఏంటిరా వాని పక్షమును వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను ఎవడో వాని బలిపీటమును విరగొట్టెను గనుక వాడు దేవతయి అందున తన పక్షమున తానే వాదించవచ్చును ఒకడు తన బలిపీఠమును వెర్రగొట్టినందున అతనితో బయలు వాదించుకొన నిమ్ము అని చెప్పి ఆ దినమున గిజ్యోనుకు ఎరుబ్బయేలు అని పేరు పెట్టెను బైబిల్లోని ఎరుబ్బయేలు అని అన్న గిద్యోను అన్న రెండు పేర్లు కూడా ఒకటే ఒక వ్యక్తికి ఇవ్వబడింది వాదించుకునివాడు గిద్యోను అనే మాటకు అర్థం నరికేవాడు అని అర్థం అండి ఏమంటే గిద్యోను అనే మాటకు అర్థం నరికేవాడు అని అనంటే వాదించేవాడు అని అర్థం ప్రేమైన దేవుని పిల్లలారా ఇప్పుడు ఈ అక్కడున్నటువంటి తన తండ్రి ఎప్పుడైతే తనతో జత కలిచాడో ఇతనికి ఇంకా ధైర్యం వచ్చేసిందండి దేవుని పనిలో ఇంకా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు చుట్టూ శత్రువులు ఇప్పుడు దేవుడికి ఆల్రెడీ ఒక లక్ష్యం వచ్చేసింది ఇప్పుడు గిద్యోనుని పిలిచి గిద్యోనుతో ఒక మాట అనాలి గిద్యోను ఏంటి నేను చెప్పింది చేసావా అని అంటే నాయన నువ్వు నాకు ఒక తలాంతిచ్చేసావు ఆ ఒక తలాంతుకి మరొక తలాంతును చేసేసాను ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ పనిని నేను నూటికి నూరు శాతం పూర్తి చేసి ధైర్యంగా నీ ముందు నిలబడ్డాను తండ్రి అని ఇలా చేతులు కట్టుకొని ఉన్నప్పుడు గిద్యునితో దేవుడు పలికిన మాటలేంటో తెలుసా బలా నమ్మకమైన మంచి దాసుడా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు చిన్నవాటి అందు నువ్వు నమ్మకంగా ఉన్నావు మరి పెద్ద విషయాలలో నీకు ఇంకా నువ్వు కూడా నీకు అవకాశం నేను ఇస్తాను యజమానుడి యొక్క సంతోషంలో యజమానుడి యొక్క పనులలో నువ్వు పాలిభాగస్సుడుకా ఈ రోజు నుంచి నువ్వు యజమానుడితో పాటు నువ్వు కూడా ఆర్ మై ఫ్యామిలీ మెంబర్ కమ్ నువ్వు నా సంతోషంలో పాలు పాలు పొందుదు కానీ రా అని అంటున్నారు ప్రేమేణ దేవుడు తనతో జత చేసుకుంటున్నాడండి తన పనిలోని ఒక్కొక్కరిని జత చేసుకుంటున్నాడు దేవుడు భూమి మీద తలపెట్టినటువంటి పనులలో మనం పాలిభాగస్తులు కావటం అనేది ఎంతో గొప్ప అదృష్టం అండి కాబట్టి దేవుని పనిని ఏమంటే అంత కేర్లెస్గా అంత నెగ్లెక్ట్గా చేయకూడదు ప్రేమైన వారు దేవుని పనిలోని మనం పాలిభాగస్తులు కావటం దేవుని పనిని అనేక మందికి పంచటం అనేకులను ఈ పనిలోనికి రాబట్టడం దేవుడి దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఇదిగో అలాంటి నమ్మకమైనటువంటి ఆలోచనలతో గిద్యోను ముందడుగు వేశాడు ఆ దేవుడి ఇచ్చినటువంటి మొదటి ఆ చిన్న అసైన్మెంట్ని ఆ ఇచ్చినటువంటి ఆ పనిని పూర్తి చేశాడు దేవునికి పోయి రిపోర్ట్ చేసేసాడు రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక పెద్ద తలాంతును గిజనికి అప్పగించాలి అప్పటికే అతనికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటది ఇదిగో నువ్వు బలం పడు నువ్వు బలము తెచ్చుకొని ఈ శత్రువుల బారి నుండి నీ ప్రజలైనటువంటి నా ప్రజలైనటువంటి ఇస్రాయీలీలని నువ్వు కాపాడు అయ్యా నేను బలహీనుడనే నాకేం బలం లేదే ఏమీ అవసరం లేదు నేను నీతో ఉన్నాను నువ్వు ఒక మనుషుణ్ణి హతము చేసినట్లుగా ఈ శత్రువులందరినీ కూడా హతము చేస్తావు అది పెద్ద టార్గెట్ ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అని అంటే ఈ చిన్న కార్యక్రమం ఇది నువ్వు కంప్లీట్ చేసేసావు నవ్వు యు ఆర్ ఎలిజిబుల్ టు డూ డూ దాట్ అది చేయడానికి నువ్వు అన్ని రకాలుగా కూడా నువ్వు ఎలిజిబుల్గా ఉన్నావు కాబట్టి ముందుకు వచ్చేసాయి ఇలాంటి పరిస్థితులలో శత్రువులు కథలికలు ఎలా ఉన్నాయి అని అంటే ప్రేమైన వారినారా ముప్పై మూడు వచ్చినావు మిథ్యానియులందరూను అమలేఖీలు అందరూ తూర్పువారు వారు కూడివచ్చి నది దాటి యజ్జయేలు మైదానంలో దిగగా యహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించను యహోవా ఆత్మ గిద్ద్యోనును అంటే గిద్యోనును ఆవేశించను అతడు బోర ఊదినప్పుడు ఇప్పుడు గిద్యోను ఫేమస్ పర్సన్ గుర్తుంచుకోండి ఇంతకుముందు గిద్యోను ఎవరికి తెలియదు దేవుని చిన్న పని చేసిన తర్వాత గిద్యోను ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోయాడు ఇప్పుడు గిద్యోను అందరికి తెలిసిపోయాడు గనుక యహో ఆత్మ గిద్యోను ఆవేశించను అతడు బోర ఊదినప్పుడు అభియాచరు కుటుంబపు వారు అతని యొద్కు వచ్చేరి ఒక కుటుంబం వచ్చేసింది మొదట బోర ఓదగానే నెక్స్ట్ ఏం చేశాడు అతడు అతడు మనుషులందరి యొద్దకును దోతలను పంపగా వారందరూ కూడుకొని అతని వద్దకు వచ్చేరి ఏమంటే నెక్స్ట్ ఒక కుటుంబం మొట్టమొదటిది ఒక కుటుంబం వచ్చింది ఆ తర్వాత మరలా కబురు పంపించగానే మనశ్శీవులు అందరూ మనశ్శీలు మనశ్శీలు ఏమంటే గోత్రాలలోనే మనస్సే గోత్రం అనేది ఉంది కదండి మనస్సే గోత్రపు వారు ఏమంటే యోసేపు పిల్లలీళ్ళు ఈ మనస్సే గోత్రపు వారు మనస్సే గోత్రపు వారు అందరూ కూడా వచ్చేసారండి ఈ మనసే గోత్రపు వారు వచ్చేసారు ఫస్ట్ టైం ఒక కుటుంబం వచ్చింది తర్వాత ఇంకొక గోత్రం వచ్చేసింది తర్వాత మరలా ఏం చేసేసాడు అతడు ఆషేరు జబూలును నఫ్తాలి గోత్రముల వారి వద్దకును దోతలను పంపగా వారును కూడిన వారు వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి ఏమంట ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు మొట్టమొదటి ఒక కుటుంబం వచ్చేసింది కుటుంబం వచ్చిన తర్వాత వాళ్ళలో కొంతమందిని పిలిచి మీరు పోయి మనషీలందరికీ కబుర్ చేయండి అని అన్నాడండి మొదటి గోత్రం ఈ గోత్రంలో చాలామంది వచ్చేశారు ఏంటి మీటింగ్ ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది ఇంటర్నల్ మీటింగ్ జరుగుతూ ఉంది ఎవరెవరికి గిద్యోనికి ఒక కుటుంబానికి ఈ కుటుంబం పోయి మనశ్శీలందరినీ బెలుసుకొచ్చేసారు ఈ మనశీలు వచ్చిన తర్వాత కొంతమంది గ్యాదర్ ఎక్కువైపోయారు ఇళ్లలోంచి కొంతమంది దూతలను సెలెక్ట్ చేసేసారు మీరందరూ కూడా పోయి చుట్టుపక్కల గోత్రాల వాళ్ళకి చెప్పండి అని అంటే మరు మరో మూడు గోత్రాలకి ఏంటి ఆ గోత్రాలు ఆశేరు జబులూను నఫ్తాలి ఆశేరు ఏమంటే ఆశేరు నె నెక్స్ట్ జబులూను తర్వాత నఫ్తాలి మన శమతం నాలుగు గోత్రాలకేనండి టైం లేదు టైం లేదు దగ్గరగా ఉన్న గోత్రాల వరకు కబురు చెప్పాడు యాక్చువల్గా అయితే పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఈ పన్నెండు గోత్రాలకి కూడా కబురు చెప్పవచ్చు కానీ శత్రువులు కథలెక్కలు ఎక్కువైపోయాయి ఎక్కువ మందికి కబురు చెప్పి వీళ్ళందరినీ గ్యాదర్ చేసే టైం లేదు టైం లేదు ఈలోగా ఈ నాలుగు గోత్రాలకి కబురు చెప్పడం జరిగింది ఈ నాలుగు నుంచి అందరూ రావటం జరిగిందండి రావటం జరిగిన తర్వాత గిజ్యూని చెప్పాడు మీరందరూ కూడా చూస్తున్నారు కదా మనం ఎన్ని రోజులు ఎలా బానిసత్వంలో ఉంటావు యహోహో మనకి ఉండగా మనకు విజయం అనేది వస్తే ఉంది మనకు దేవుడు ఇలా ఉన్నాడు దేవుడు నాతో ఇలా చెప్పాడు కాబట్టి యుద్ధానికి వెళ్దాం మనం యుద్ధం చేసేసి మన దేవుడు మనతో ఉన్నాడు మనం ఎన్ని చరిత్రల్లో చూడలేదు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి మన గొప్ప దేవుడు మనతో ఉండగా ఇదిగో ఈ దేశాన్ని మనకు ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు మనతో ఉండగా ఇన్ని అద్భుత కార్యాలను చేసినటువంటి ఆ దేవుడు మనతో ఉండగా మరి మనం ఖచ్చితంగా కూడా విజయాన్ని సాధిస్తాం మరి మీరు నాతో ఉండండి మనందరం కలిసికట్టుగా దేవుని పనిచేద్దాము అని అన్నప్పుడు ఏమండి అందులోని థర్టీ టూ థౌజండ్ మెంబర్స్ వచ్చేసారండి ముప్పై రెండు వేల మంది వచ్చేసారు ఇప్పుడు ఎంతమంది ముప్పై రెండు వేల మంది థర్టీ టూ థౌజండ్ సోల్జర్స్ రెడీ అయ్యారు ఇప్పుడు మీరు బాగా గమనిస్తే అలా అని వీళ్ళకేమైనా కత్తి దూసిన అలవాటు ఉందా అని అంటే వీళ్ళకి కత్తి దూసిన అలవాటు లేవు అలా అని యుద్ధం చేద్దామనంటే అంటే బయట శత్రువులు ఎంతమంది ఉన్నారంటే మిద్యానీయుల లెక్క వాళ్లకు వంటలే లెక్కలేనని వంటలు ఉన్నాయంట ఆ వంటల మీద వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉండాలి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏమంటే ఎన్ని లక్షల మంది ఆ చుట్టుపక్కల జనం వచ్చేసి ఉండాలి వీళ్ళ లెక్క మొత్తం చూస్తే కేవలం థర్టీ టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారండి ఇప్పుడు థర్టీ టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు బాగానే ఉంది థర్టీ టూ థౌజండ్ కానీ ఉండే లేకపోతే లక్ష కాని ఉండే కోటి కానివ్వండి ఎన్న కానివ్వండి గిద్యోను ఎందుకు రంగంలో దిగాడు గిద్యోను ఏదో ఈ ముప్పై రెండు వేల మంది వచ్చేసి వీళ్ళు ఏదో పోరాడతారనో లేకపోతే ఇజ్రాయేలీ పన్నెండు గోత్రాలకు నేను నాయకుడు నవ్వుదామనో లేకపోతే ఆ గోత్రాలలో ఉన్నటువంటి అందరం కనుక పోరాడితే ఖచ్చితంగా మనం గెలుస్తామనో అన్నటువంటి ఆలోచన ఎలాక లేదు అసలు ఒకవేళ కనుక ఉంటే ఏడు సంవత్సరాలలో ఎప్పుడో ఒకసారి యుద్ధం చేసే ఉండేవాళ్ళే కదండి ఆ యుద్ధం చేయలేకనే భయపడుతున్నారు ఆ భయపడే వాళ్ళలో కూడా ఊరోళ్ళకి భయపడిండు ఇంటోళ్ళకి భయపడిండు చివరికి శత్రువులకు భయపడిండు ఎక్కడెక్కడో దాక్కున్నటువంటి గిద్యోను ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చేసాడండి బహిరంగంగా బయటికి రావడానికి కారణం దేవుడు తనతో ఉన్నాడన్నటువంటి ఒకే ఒక నమ్మకంతో ఇప్పుడు దేవుడు చేసినటువంటి ఈ గొప్ప సూచన చొప్పున దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం చొప్పున ఇప్పుడు ముప్పై రెండు వేల మందిని తనతో నిలుపుకోగలిగిన వాడు ముప్పై రెండు వేల మందికి తను నాయకుడిగా నిలవబడ్డాడు అని అంటే ఎన్ని కుటుంబాలలో అతని గురించి తెలిసి ఉండాలని మీరు ఆలోచించండి ఏమంటే ఎన్ని కుటుంబాలకు అతని పేరు వినపడి ఉండాలండి చాలా గొప్ప సంగతి కదండి ఇలాంటి పరిస్థితులలోనే ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి దేవుడి పనిలోకి వచ్చిన తర్వాత నువ్వైనా నేనైనా సరే ఏదైనా సరే ఒక కార్యాన్ని తలపెట్టి నమ్మకంగా ముందుకు పోయేటప్పుడు మనకు మనం ప్రశ్నించుకోవలసినటువంటిది ఏంటి అని అంటే నేను దేవుని పనిని ప్రారంభిస్తూ ఉన్నాను దేవుని పనిని చేస్తూ ఉన్నాను దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నాను బాగుంది కొనసాగుతున్నటువంటి నాకు నా దేవుడు నాతోనే ఉన్నాడా లేడా నా దేవుడు ఇంకను నాతోనే ఉన్నాడా లేడా అని ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలండి ఎలా పరీక్షించుకోవాలి బాప్తీసం తీసుకున్నావు బాప్తీసం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చేసావు దేవుళ్ళోకి వచ్చినటువంటి నువ్వు దేవుడు నీతోనే ఉన్నాడా లేడా అని నువ్వు పరీక్షించుకోవాలి అమ్మా నువ్వు నీకు నువ్వు పరీక్షించుకోవాలి ఎలా పరీక్షించుకోవాలి నీ అంతరాత్మకు తెలుసండి అండి నీ అంతరాత్మక ఖచ్చితంగా తెలిసిద్ది ఎలా తెలిసిద్ది వాక్యాన్ని చదువుతున్నావా వాక్యం ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా వాక్యం ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు ధైర్యంగా దేవుని ఎదుట తలెత్తుకొని ఉంటారు ప్రేమైన వాళ్ళ ఎవరైతే రహస్య పాపాలను చేస్తూ ఉంటారో ఎవరైతే దేవునికి చోటు ఇవ్వకుండా తమ హృదయాలలో ఏదైతే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు పాపపూరితమైన ఆలోచనలు ఎవరైతే తమ హృదయాలలో కలిగి ఉంటారో ఆదివారం వచ్చేసేసి ఆన్లైన్లో కనెక్ట్ అయ్యో లేకపోతే ఒక యూట్యూబ్ ప్రసంగం వినో లేకపోతే చర్చికి వెళ్ళో ఒక పాట పాడు ఒక ప్రసంగం చేసేసో ఈ చేస్తే దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటే పొరపాటు దేవుడు మనతో ఉండాలి అని అంటే వాక్యం ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేదా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకోవాలి ఒకవేళ లేకపోతే మనల్ని మనం సరి చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లల అలా సరి చేసుకోకుంటేనే మన జీవితం అనేది దేవుని యొక్క అడుగుజాడల్లో మన జీవితం నడుస్తూ ఉంది దేవుని యొక్క నడవడికలో దేవుని ఏర్పాటు చేసిన మార్గంలో మన జీవితం ముందు కొనసాగుతుంది అలాంటి జీవిత మార్గమే అదే మంచి శ్రేయస్కరమైనటువంటిది ఒకవేళ కాదు అని అంటే మన జీవితం ఎప్పటికైనా ప్రమాదకరమైన ఇప్పుడు ముప్పై రెండు వేల మందికి నాయకుడిగా నిలిచిన వాడు ముప్పై రెండు వేల మందికి ఏమంటే రంగంలో దించిన వాడు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇతను వాళ్ళ మీద నమ్మకం లేదు కానీ ఇతనికి ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఒకే ఒక కోరిక ఏంటంటే అతనికి ఒకే ఒక నమ్మకం నా దేవుడు నాతో ఉంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను అయినా నేను చేయటం ఏంటి యుద్ధం నేను చేసి నేనేం చేయగలుగుతాను నేను దేవుడు నమ్ము దేవుడు చెబితేనే కదా నేను యుద్ధానికి వచ్చేసింది లేకపోతే వీళ్ళ గురించి నాకెందుకు నేనేదో పొలంలోని పంటలు పండించుకొని దానిని తిను నా జీవితాన్ని అలా కొనసాగించుకున్నటువంటి ఈ స్థితిలో దేవుడే నన్ను పిలిచాడు ఆ దేవుడు నాతో ఉన్నాడా లేడా అని తెలుసుకోవటమే ముఖ్యం ముప్పై రెండు వేల మంది సిద్ధంగా ఉన్నారు నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా దేవుడు పాదాల దగ్గర కూర్చోవాలి అప్పుడు సంఘమంతా కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చింది నాయకుడు తప్పిపోతే దేవుడి దగ్గరికి ఎవరు రాలేరండి గిద్యోను ఇప్పుడు ఒక మంచి పనిలో ఉన్నాడు తను తాను పరీక్షించుకుంటున్నాడు నా తండ్రి నాతోనే ఉన్నాడా నా దేవుడు నాతోనే ఉన్నాడు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి మనం ఒకవేళ దేవుడు మనకు దూరంగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళటం కోసం మనం ఏం చేయాలో అది తెలుసుకోవాలి ప్రేమైన వార్లో మనకు దేవునికి ఏదైతే ఆటంకకరంగా ఉంటుందో వాటిని మనం దూరం చేసుకోవాలి ఇప్పుడు గిద్యోను దేవునితో ఒక మాట అంటున్నారు నాయన నువ్వు నిజంగా ఇజ్రాయేలీని నా ద్వారా రక్షించాలి అన్న నీ సంకల్పం నిజమైతే నాకు ఒక సూచక క్రియ చేయవా నా మీద కోపడకు ప్లీజ్ ఏంటి నానా ఏంటి ఆ కోరిక చెప్పు ఏంట కోరిక నాయన ఒక చిన్నది పరీక్ష ఒక చిన్న పరీక్ష నేను కళ్ళానికి వెళ్తున్నాను కళ్ళానికి వెళ్ళి కళ్ళమంతా కూడా శుభ్రం చేస్తాను కళ్ళం మధ్యలో ఒకచోట గొర్రెబొచ్చను పెడతాను గొర్రెబొచ్చను పెట్టిన తర్వాత ఈ రాత్రి ఆకాశం నుంచి మంచు కురిపించేది నువ్వే కదా ఆకాశంలో నుంచి మంచు ఎలా కురుస్తుందో ప్రపంచంలో ఎవరికి తెలియదు కదా ఆ మంచు నువ్వు దయచేస్తేనే కదా తండ్రి కాబట్టి మంచు ఎంత గొప్పది అని అంటే ప్రేమైన వాళ్ళరా ఆకాశం నుండి కురిసేటటువంటి మంచు అసలు ఎక్కడి నుండి పడుతుందో ఎవరికి తెలియదండి ఆకాశంలో నుంచి మంచు ఎక్కడి నుండి కురుస్తుందో తెలియదు నేను స్విట్జర్లాండ్ వెళ్ళానండి స్విట్జర్లాండ్లోని టిట్లీస్ మౌంటైన్ అని ఒక మంచు పర్వతం ఉంది చాలా మంచు పర్వతాలు ఉన్నాయి అందులోనే ఒక మంచు పర్వతానికి మేము వెళ్ళాం టిట్లీస్ మౌంటైన్స్ అని చెప్పేసి వెళ్ళామండి ఆ మంచు పర్వతం పైకి అలా వెళ్ళిన తర్వాత మంచు కురుస్తూ ఉంది ఎలా కురుస్తుందంటే నేను చాలా ఆశ్చర్యపోయినానండి పైకి ఎక్కిన తర్వాత చాలా హైట్లో ఉన్నాం చాలా హైట్లో ఉన్న తర్వాత ఎండ రాగానే ఏం కనపడాల లైట్గా ఎండ రాగానే ఏం కనిపించటం అవగానే మేఘాలు కూడా సరిగ్గా లేవు ఆ మంచుకి ఎలా ఉంటుంది అని అంటే ఎక్కడో మేఘాలు ఉన్న దగ్గర అలా మంచు ఎక్కడి నుంచి పడుతుందా అని చెప్పి చూస్తే అది మంచు తెలియటం లేదు పర్వతం అంతా కూడా తెల్లగా మంచుతో కురుస్తూ ఉంది అప్పటికప్పుడే మంచు పడుతుంది అప్పటికప్పుడే మంచు ఆగుతూ ఉంది ఈ మంచు అసలు ఎక్కడి నుంచి పడుతుంది మేఘాల నుంచి ఏమైనా పడుతుందా అని అంటే అయిలేవు ఏమంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రేమైన వార్ల చాలా ఆశ్చర్యంగా ఉందండి బైబిల్లోని ఈ మంచు గురించి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి చూడండి ఒక్కసారి చూద్దాం వండర్ఫుల్ అయినటువంటి మాటలు యోబు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలోని మరలా ఇక్కడికి వచ్చేద్దాం యోబు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పదో వచనం చూడండి అమ్మా పదవ వచనం యోగ గ్రంథం పద ముప్పై ఏడవ అధ్యాయము పదవచనం దేవుని ఊపిరి వలన మంచు పుట్టును అని అనడండి దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల భాగమంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును ముప్పై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఉన్నట్టు చూడండి ఇరవై ఎనిమిదో వచనం నుంచి ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయో వర్షమునకు తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించువాడు ఎవడు మంచు బిందువులను పుట్టించువాడు ఎవడు మంచుగడ్డలు ఎవని గర్భములో నుండి వచ్చును ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును ఏమండి ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును కీర్తనల గ్రంథం చూడండి ఇంకొక మాట నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన పదహారో వచనం చూడండి అండి పదహార వచనం గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కనములను చల్లువాడు ఆయనే మొక్కలు మొక్కలుగా వడగండ్లను విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు అని అన్నారండి చూసారా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గొప్పదనం అవన్నీ చక్కగా పనిచేస్తున్నాయండి అంటే ఇక్కడ గిద్దెను తను తాను పరీక్షించుకుంటున్నాడు దేవుడు నాతో ఉన్నాడా లేడా అనేది పరీక్షించుకుంటున్నాడు ఎలా పరీక్షించుకుంటున్నాడు అని అంటే అయ్యా ఒక సూచన అడుగుతాను దేవనుకోద్దు తండ్రి నేను ఇస్రాయేల్ని రక్షిస్తాను అన్నది నాకు నేను నిశ్చయపరుచుకోవటం కోసం ముప్పై రెండు వేల మంది అనుకున్నారండి ఎన్నో లక్షల మంది ముందుకు వస్తారు రేపు ముందుకొస్తారు వాళ్ళ ప్రాణాలన్నీ కూడా కలిసిపోవటం కంటే నేను ఒక్కసారి మీరు నాతో ఉన్నారా లేరో తెలుసుకోవటం నాకు అవసరం తండ్రి కాబట్టి ఇదిగో కళ్ళమంతా శుభ్రం చేస్తూ ఉన్నాను కళ్ళమంతా శుభ్రం చేస్తూ ఉన్నాను కళ్ళం మధ్యలో గొర్రెబొచ్చును పడేస్తూ ఉన్నాను ఈ రాత్రి మంచు కురిపించేది మీరే కదా ఈ రాత్రి మంచుని అది మీ అధీనంలోనే ఉంది ఆ మొక్కల మొక్కలుగా వడగంటలో విసిరేది మీరే ఆ మంచును కురిపించేది మీరే అన్న సంగతి తెలియటం కోసం ఆ మంచు ఎలా పడాలో తెలుసా కళ్ళమంతా పడకూడదు కళ్ళమంతా పొడిగి ఉండాలి డే టైంలో కళ్ళం ఎంత పొడిగా ఉంటుందో రాత్రి టైం కానీ తెల్లవారిన తర్వాత కానీ ఆ కళ్ళమంతా పొడిగా ఉండాలి ఎక్కడ కురవాలి మంచు ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి అని అన్నారు అలా అనగానే దేవుడు ఆల్రెడీ ఆ రాత్రి ఎంత అద్భుతం జరిగిందో చూడండి ప్రేమైన వారు ఎంత వండర్ఫుల్ కదండి ఈయన చెప్పగానే దేవుడు ఖచ్చితంగా తన భక్తులు ఏదైతే అడుగుతారో అది చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రేమైన వారు ఎందుకంటే తన కార్యక్రమం దేవుడి యొక్క పని ఏమంటే దేవుని భక్తుల యొక్క పని ఒకటే ఉన్నప్పుడు అలాంటివి ఖచ్చితంగా చేస్తారండి కనుక ఇక్కడ దేవుడు ఎలాంటి గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు చూడండి ఇరవై న్యాయాధిపతుల గ్రంథం మరలా చూద్దాం న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నుంచి ఒక్కసారి ముప్పై ఏడు కూడా చదువుతాం నేను కళ్ళమున గొర్రెబొచ్చు బొత్స ఉంచిన తరువాత న్యాళంతో ఆరి ఉండగా ఆ గొర్రె మీద మాత్రమే మంచు పడున ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీలను నా మూలంగా రక్షించదవని నేను కన్ఫామ్ చేసుకుందునని దేవునితో నేను అలాగున జరిగెను అలాగున జరిగను అలాగున జరిగెను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నేళ్లతో పాత్ర నిండు వరకు నేళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అని ఉందండి మీకు ఒక విచిత్రం తెలుసా కొన్ని పంటలు అచ్చంగా కొన్ని పంటలను దేవుడు కేవలం మంచుతోనే పండిస్తాడండి శనగలు ఉన్నాయండి ఏమంటే వాటికి నీళ్ళు అవసరం లేదు చాలా వరకు కొన్ని పంటలకి ఒకటి రెండు సార్లు నీళ్లు తడిపితే చాలు మిగిలింది దేవుడే మంచు ద్వారా పండిస్తాడు వాటిని మంచు ద్వారానే దేవుడు ఆ పంటలను పండిస్తూ ఉంటుంటాడు ఈ రాత్రి జరిగినటువంటి అద్భుతం చూడండి ఎంత మంచు అక్కడ గురించిందండి ఆ మంచుకి ఆ బొచ్చును పిండుతూ ఉంటే వచ్చిన నీళ్లు ఒక పాత్ర మొత్తం అంటే అసలు ఆశ్చర్యపోయాడండి అతను నాయన ఇంకొక ఛాన్స్ ప్లీజ్ నా మీద కోపడొద్దు నా మీద కోపడొద్దు నన్ను చంపేయద్దు నువ్వు కోపం వచ్చిందంటే మీ కోపానికి నేను చనిపోతాను యొక్క శాన్స్ ఇవ్వండి ఏంటి అంటే ఇప్పుడు రివర్స్ జరగాలి ఇంతకుముందు ఏంది కళ్ళమంతా పొడిగా ఉంది ఈ గొర్రె బొచ్చు మాత్రం తడిసిపోయింది ఇప్పుడేంటి గొర్రె బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి కళ్ళమంతా కూడా నిండిపోవాలి కళ్ళమంతా కూడా ఎలా ఉండాలి ఆరిపోయి ఉండాలి ఏమంటే రెండోది కూడా జరిగిపోయిందండి ఆశ్చర్యపోయాడు అండి అవును తండ్రి మీరు నిజంగా గొప్పవారు ఇక మేము ఖచ్చితంగా వెళ్ళొచ్చు తండ్రి మేము ఖచ్చితంగా వెళ్ళొచ్చు ముప్పై రెండు వేల మందిని యుద్ధ రంగంలోకి దిగాడు యుద్ధ రంగంలోకి ఒక లోయలోనికి తీసుకువెళ్ళి యుద్ధ రంగంలో లోయలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు బాగా గమనించండి అండి ముప్పై రెండు వేల మంది ఉన్నారు వీళ్ళ లీడరు గిద్ధ్యోను ఉన్నారండి ఈ ముప్పై రెండు వేల మందిలోని ఎంతమందికి నిజంగా యహోవా మమ్మల్ని కాపాడుతాడు యహోవా మూలంగానే ఈ యుద్ధం అనేది మేము గెలవబోతున్నాము అసలు గెలుతామో గెలవో అని చాలామందికి డౌట్ ఉండాలి ఏనేదో రమ్మన్నాడో మొహమాటానికి పోకపోతే బోళ్ళ మంది వచ్చిన వాళ్ళు ఉండి ఉంటారు ఏమంటే మొహమాటం ఒకటి ఉండి ఉంటుంది తర్వాత వచ్చేసరికి నేను రాకపోతే ఏమనుకుంటారో అన్నటువంటి ఆలోచనలతో ఒకటి ఇలాంటి పరిస్థితుల్లో గెలుస్తాము అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎంతమందికి ఉండొచ్చు ఆ గెలుపు కూడా దేవుని మూలంగా ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఎంతమందికి ఉండొచ్చు అండి ఇలాంటి పరిస్థితుల్లో ముప్పై రెండు వేల మంది అలా దిగ్గానే వీళ్ళందరూ కనుక ఒకవేళ గెలిచారనుకోండి గెలిస్తే వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి ఏ మేము ఎంత ధైర్యవంతులు అనుకున్నాం మేము యుద్ధంలో ఎలా చేసామనుకున్నాం ఫైటింగ్ మేము ఈ శత్రువులను ఎలా చీల్చి చండాడామనుకున్నాం ఆ దేవుడు కాపాడు దేవుడు ఏమైనా కాపాడా దేవుడు కాపాడక లేదు కానీ ఆ దేవునికి మారుగా మా అంతట మేమే మా బలంలోనే మా బలంతోనే మేము గెలిచాము మా బలంతోనే మేము గెలిచాము కానీ మేము ఎప్పుడూ కూడా దేవుని మూలంగా గెలిచామని చెప్పుకుంటారండి ఎవరు ఎవరైనా ఇప్పుడు మనమే ఉన్నాము మనకేదన్నా సాధించామనుకోండి ఫస్ట్ మా దేవుడు వాళ్ళని అని ముందు పెడతామా ముందు మనల్ని మనం గొప్ప చేసుకుంటామా మానవ నైజం అది ఎక్కువ మంది ఏమండి అసలుని పక్కన పెట్టేస్తారు ముందు ఎవరికి వాళ్ళు గొప్ప పేరు చెప్పుకోవటం వాళ్ళు ముందుకొస్తూ ఉంటుంటారు కనుకనే ఇక్కడ పరిస్థితి ఏంటి అని అంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి కూడా వచ్చేసరికి ముప్పై రెండు వేల మంది వచ్చేసారు దేవుడు ఈ ఒకవేళ విజయాన్ని ఇస్తే ఏం గర్వం వస్తుందో తెలుసా మా శక్తి సామర్థ్యాలు మా సైన్యం వల్లనే మేము గెలిచామనుకుంటాం కాబట్టి దేవుడు ఒక ప్లాన్ చెబుతున్నాడు అంటే చూడండి ఏడో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు ఎరుపోయాలు అనగా గిద్యోను అతనితోనున్న జనులందరూ ఏకూజామున లేచి హరోబు భావి యోధ దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిథ్యానీయుల దండుపాలెమున వారికి కనబడెను మిథ్యానియులు దండుపాలెము వారికి కనబడెను ఒక కొండ దగ్గరకు వచ్చేసారు అప్పుడు దేవుడు అంటున్నారండి ఏమంటున్నారు యహోవా అంటున్నారు నీతోనున్న జనులు ఎక్కువ మంది అని అన్నారండి నీతోనున్న జనులు ఎక్కువ మంది ఎక్కువ మందే తక్కువ మందే ఏమంటే దేవుని కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే మనుషులు ఆలోచించిన విధంగా ఉండవు అక్కడ చూస్తేనేమో లక్షల మంది ఉన్నారు ఆ లక్షల మందిని ముట్టడి వేయాలి వాళ్ళ మీద విజయం సాధించాలి అని అంటే వీళ్ళు లక్షల్లో ఉండాలి ఏమండి వీళ్ళు కనీసం సగం మంది లేరు వాళ్ళలో చూస్తే ఉందే ఏమంటే ఒక ముప్పై రెండు వేల మంది ఉన్నారు ఈ ముప్పై రెండు వేల మందిని చూసినటువంటి దేవుడు అనుకున్నారు వీళ్ళకి కనుక ఈ ముప్పై రెండు వేల మందితో గెలుపునిస్తే వీళ్ళు పట్టిపోతారు వీరు కాబట్టి వీళ్ళు నన్ను గుర్తించరు నన్ను గుర్తించకపోగా తామ తమ శక్తి సామర్థ్యాలే అని అనుకుంటుంటారు తమ శక్తి సామర్థ్యాలే అని అనుకుంటారు కనుక అది అనుకోకూడదు అని అంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ లెక్క తగ్గాలి కాబట్టి దేవుడు అంటున్నారు ఆ మాట చదవండి రెండవ వచనం యహో అంటున్నారు నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు చాలా ఎక్కువ అనవసరంగా ఎనర్జీ వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ అనవసరంగా లెట్ దెమ్ గో హోమ్ వాళ్ళని ఇంటికి పంపించేసేసాయి కాబట్టి నేను ఏం చేస్తాను నేను ఈ మిథ్యానీయులను అప్పగింప తగదు ఇజ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసుకొని కలగజేసిని అనుకొని నా మీద అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులను జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చను అప్పుడు జనులలో నుండి ఎంతమంది అంటమ్మా ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయి అని ఉందండి ఎంతమంది అమ్మా మొత్తం ముప్పై రెండు వేల మంది ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మంది భయంతోనే వచ్చేసారనమాట ఈ భయంతో వచ్చిన వాళ్ళు కాస్త వీళ్ళు ఏమైనా అంటే వీళ్ళు ఏదో మొహం ఎంతమంది చెప్పాను కదా మొహమాటం కొద్దిగా తర్వాత ఏదో అందరు పోతున్నారు మనం పోకపోతే ఎట్లా అని అని అనుకున్నారు లోపల మాత్రం భయం ఉంది దేవుడు ఒక మాట చెప్పారు అందరికీ కూడా ఇతను అనౌన్స్మెంట్ చేస్తున్నాడు అందరికీ కూడా ఒక ప్రకటన చేస్తున్నారు మరి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చేశాడు మీరు ఎవరైతే భయపడితే మీరు అందరూ కూడా వెళ్ళిపోండి ఇంటికి అని అనగానే ఎంతమంది మొహమాటం లేకుండా వెళ్ళిపోయారు బతికుంటే ఎక్కడోసాట మనం దాక్కు నైనా బతకొచ్చు కొండల్లోనైనా బతకొచ్చు వాగుల్లోనైనా బతకొచ్చు వీళ్ళు సత్తి సచ్చారు లేకపోతే లేదు అని అనుకొని అక్కడ నుండి పది ఏమంటే పదివేల మంది మిగిలారు మిగిలిన ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు గిద్యోనికి ఎలా అనిపించాలి గిద్యోనికి ఏంటి తండ్రి రాక రాక అసలు జనం అందరిని గ్యాదర్ చేయడానికి టైం లేక ముప్పై రెండు వేల మందిని గ్యాదర్ చేస్తే వాళ్ళలో ఇరవై రెండు వేల మందిని అని అనుకోవచ్చు అండి కానీ గిద్యోనికి ఆల్రెడీ అపారమైన నమ్మకం వచ్చేసింది ప్రేమైన వారు అపారమైన నమ్మకం వచ్చేసింది అవును ఆ మనసు ఏంటి అలా పిండినటువంటి పిండిని ఆ స్థితి అవన్నీ కూడా కళ్ళ ముందు కనయాడుతున్నాయి అవన్నీ కలబడుతూ అలా అలా కనబడుతూ ఉన్నప్పుడు అతడు దేవుని తట్టుకి తిరిగాడండి ఇలా ఇలా పదివేల మంది మిగలగానే పదివేల మందికి మరలా దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి నాలుగో వచనం చేసుకుందాం మూడో భాగంలోని మిగిలినటువంటి పూర్తి అంశాలను మనం ధ్యానం చేద్దాం నాలుగో వచనం పదివేల మంది నిలిచి ఉండగా యోహోవా ఈ జనులు ఎక్కువ మంది ఈ జనులు ఇంకనూ ఎక్కువ మంది నీళ్ళ యుద్ధకు వారిని దిగి దిగచేయము ఈ పదివేల మంది కూడా ఎక్కువ అంట ఏమంటే లక్ష మంది అక్కడ లక్షల మంది అక్కడ పదివేల మంది అక్కడ పదివేల మంది పోయి లక్షల మందిని ఓడగొట్టాలి అని అంటే అసలు వీళ్ళ దగ్గర ఎంత వెపన్స్ ఉండాలి ఎంత యోధులై ఉండాలి ఎలాంటి రిమోట్ మెషిన్స్ ఉండాలి ఏమండి పెద్ద పెద్ద గన్నులు ఉండాలి ఏమంటే ఆ రోజులలో ఎలాంటి టెక్నాలజీ వాడితే తప్ప ఇది గెలిచే పరిస్థితి కాదు మనుషుల పరంగా ఆలోచిస్తే ఇది గెలిచే పరిస్థితి కాదు దీన్ని ఎవరు చూసినా కూడా గెలుస్తూ అని నమ్మకం లేదు ఈ పదివేల మంది మిగిలి ఉంటే పదివేల మందిని గురించి కూడా దేవుడు అంటున్నారు ఈ పదివేల మంది కూడా ఇళ్ళు చాలా ఎక్కువయా గిదేను నేను నీకు విజయాన్ని ఇవ్వటం కోసం ఈళ్ళు ఎక్కువే మరి పదివేల మంది ఉంటే ఈ పదివేల మంది రేపు ఎర్ర విగుతారు కదా కాబట్టి ఇళ్ళు కూడా ఎక్కువే కాబట్టి వాళ్ళకు ఒక వాటర్ టెస్ట్ పెడదాం ఒక నీటి పరీక్ష పెడదాం వాళ్ళందరినీ కూడా ఎక్కడికి తీసుకొస్తావు ఏమంటాడు చూడండి నీళ్ళ యొద్దకు వారిని దిగజేయుము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గురించి చెప్పుదనో వాడు నీతో పోవాలను ఇతడు నీతో కూడా పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పును వాడు పోకూడ పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చను ఏంటి వాటర్ టెస్ట్ అంటే ఒక నీళ్ళు ఉన్నటువంటి సరస్సు దగ్గరికి తీసుకెళ్ళారు పదివేల మందిని ఏమంటే పదివేల మంది అంటే చాలా పెద్దదై ఉండాలి జనం కూడా పదివేల మంది అని అంటే మామూలు కాదు పెద్దగా ఉన్నటువంటి ఒక పెద్ద గుంపే ఈ పదివేల మందిని ఒక నీటి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ నేల దగ్గర నీళ్ళు తాగండి మనం యుద్ధానికి వెళ్దామో ఇక అనేది చెప్పారండి ఏళ్లలో భయపడిపోయి ఏం చేశారు అంటే ఎవరు ఎట్నుంచి వచ్చి చేస్తారో ఎవరు నుంచి వచ్చేసి నరుకుతారో అన్నటువంటి భయంలో ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు ఇంకా ఆల్రెడీ మనకు దేవుడు ఉన్నాడులే వాళ్ళు కూడా కత్తి తీయటలే కత్తి చేతుల్లోంచి తీయటలేక చేతుల్లో కత్తులు పట్టుకొని వాళ్ళ దగ్గర ఏదైనా కానీ వెపన్స్ ఉంటాయి పట్టుకొని ఎవడన్నా వస్తే కనీసం ఒక్కడన్నా చంపుదాంలే అన్నటువంటి అలర్ట్లో ఉన్నారు తప్ప దేవుడు మనల్ని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకంలో ఏళ్లలో కూడా లేరు నీళ్లు తాగే లోపల ఎవడన్నా వస్తే కాబట్టి ఎవరైనా వస్తారేనో వణుకు ఏళ్లలో కూడా గతకత వణుకుతున్నారు వణుకుతున్నారు నీళ్ల దగ్గరకు పోయినప్పుడు కొంతమంది ఏం చేశారు అంటే తమ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని కూడా లోపల పెట్టుకొని దోషులతో నీళ్లు చేతులతో పట్టుకొని చక్కగా కొంతమంది తాగారని ఇంకా కొంతమంది ఏం చేసేసారు ఈ కత్తులను చేతుల్లోనే పట్టుకొని ఏం చేశారు అని అంటే నీళ్లని మూతి కుక్కలు తాగుతాయి చూసారా కుక్కలు ఎలా తాగుతాయి నీటిని గతుక్కుంటూ తాగుతాయే ఏళ్లలోని కొంతమంది గతకటం అనేది కూడా మొదలు పెడతా ఉన్నారు అలా చేస్తున్నప్పుడు దేవుడు అడిగారు ఎవరెవరు అధికారం నాయన ఒకసారి చూడు ఒకసారి చూడు అని అనగానే ఆయన చాలామంది అట్లనే చేసేసారు మరి ఏం చేయమంటారు అంటే ఎవరైతే చేతులతో నీళ్లను పట్టుకొని తాగారో వాళ్ళని పక్కకు పెట్టు మిగిలిన వాళ్ళందరిని ఇంకొకదా ఇంకొక లైన్లో పెట్టు అలా చేస్తే ఈ పదివేల మందిలోని మూడు వందల మంది నీళ్లను చక్కగా తాగారు తొమ్మిది వేల ఏడు వందల మంది గతికేరండి తొమ్మిది వేల ఏడు వందల మంది గతికారు దేవుడు అప్పుడు చెబుతున్నారండి ఈ తొమ్మిది వేల ఏడు వందల మందిని ఇంటికి పంపించేసాయి అని అన్నారండి ఈ తొమ్మిది వేల ఏడు వందల మందిని ఇంటికి పంపించేసాయి ఇక మిగిలింది ఎంతమంది అండి మూడు వందల మంది ఈ మూడు వందల మంది ఏమనుకోవాలి ఇప్పుడు అసలు మనం గెలుస్తాం ఇదేం పరీక్షలు ఇదేం యుద్ధం భూమి మీద ఉన్నటువంటి ఎవడైనా సరే ఇట్లాంటి యుద్ధం చేస్తాడా ఆ యుద్ధం చేసేవాడు ఎవడైనా సరే మూడు వందల మందితో ఎవడైనా ముందుకు పోతాడా అసలు ఈ యుద్ధం మనం గెలవడానికే సావడానికే ఏదో మనల్ని మొక్కలు మొక్కలుగా నరికటానికే తప్ప అని అనుకుంటారండి చాలామంది కూడా దేవుడు చేసేటటువంటి యుద్ధం దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యం ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు ప్రియమైన వారిలో దేవుడు ఒక్కడు మనతో ఉంటే అంతా మనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు డోంట్ కేర్ దాని గురించి భయపడాల్సిన పని లేదు దేవుడు ఒక్కడు మనతో ఉంటే చాలు మూడు వందల మందిని లైన్లో పెట్టు ఇక మోర్ టెస్ట్ మీకు యుద్ధం అనేది ప్రారంభంగా పోతుంది ఆ యుద్ధంలోని ఎంత విశ్వాసం కలిగి ఉండాలండి అతను దేవుడి మీద ఎంత అపారమైన నమ్మకం ఏమండి ముప్పై రెండు వేల మందిని దగ్గరకు తీసుకొని వచ్చి అసలు దేవుడు ముందే చెప్పచ్చుగా వీళ్ళంతా అవసరం లేదులేని అని వా ఆత్మ అతన్ని ఆవేశించినందువల్లే కదా కబురు చెప్పింది అందరికీ దేవుని ఆత్మ అతన్ని ఆవేశించినందువల్లే కదా ఎంతమందికి రాయభారం పంపింది ఎంతమంది రాయభారం పంపి అందరిని సమకూర్చిన తర్వాత ఒక్కొక్కరు వెళుతూ ఉన్నప్పుడు మన అంతే ప్రియమైన వాళ్ళ అందరూ వచ్చినప్పుడు విశ్వాసంగా ఉండటం కాదు మన జీవితంలో ఒక్కొక్కరు 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 దూరంగా మన నుండి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనం ఒక్కడిని మాత్రం విడిచిపెట్టకూడదు ఆ ఒక్కడు దేవుడు గిత్యోని జీవితంలో అదే జరుగుతూ ఉంది కొన్ని వేల మందికి పరిచయం అయ్యాడు ఆ వేల మంది ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోయే వాళ్ళు ఎలా అనుకుంటారు గిద్ద్యోని వీడు సావటానికి యుద్ధం ఏదో మమ్మల్ని పిలిచాడు వాడు సావేదో వాడు చస్తాళ్ళే అని అనుకుంటారండి అక్కడ ఉన్నటువంటి పదివేలలో తొమ్మిది వేల ఏడు వందల మంది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గిద్యోని గురించి ఎలా అనుకుంటారండి ఎలాంటి పరిస్థితులలో జనం మన నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా వారిని బట్టి నీ విశ్వాసం కాదు దేవునిని బట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి దేవుని యందు విశ్వాసం నీకు ఉండాలి అలాంటి విశ్వాసంలోని ఎంతో గొప్ప వీరుడుగా యోధుడుగా మూడు వందల మంది దేవుడు తనకిచ్చినటువంటి ప్రజలతో వీళ్ళల్లో కాదు ఆయన నమ్మకం ఆయన ఎవరినైతే ఇచ్చాడు ఆయనలో ఆ నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాడండి ఎంత గొప్ప విజయాన్ని ఎలా సొంతం చేసుకున్నాడో వచ్చే వారం నేర్చుకుందండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ మహాకృపను బట్టి మీరు ఇంతవరకు మీరు మాకు వినిపించినటువంటి అద్భుతమైనటువంటి మాటలను బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తత్తులు స్తోత్రములు మేము విశ్వాసంలో తండ్రి అభివృద్ధి చెందుతున్నాము విశ్వాసంలో సన్నగిల్లుతున్నాము తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి విశ్వాసంలో సన్నగిల్లే ప్రతి ఆటంకాన్ని తండ్రి మీరు మాకు దూరం చేయండి తండ్రి మా ప్రవర్తన అంతటి మీద మీరు అధికారం తీసుకోండి మమ్మల్ని సరైనటువంటి మీ మార్గంలో తండ్రిని నడిపించండి మీ కుమారుడి యొక్క రాకడలు తండ్రి మీకు నమ్మకమైన వారిగా మీ రాజ్యానికి అర్హత సంపాదించే వారిగా తండ్రి మమ్మల్ని నిలవబెట్టండి తండ్రి మరణకరమైనటువంటి ఈ ప్రపంచంలో తండ్రి మమ్మల్ని ప్రత్యేకపరిచి తండ్రి ఇంకనో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ బిడ్డలుగా తండ్రి సజీవు లెక్కలో కాచి కాపాడుతూ తండ్రి మీ మాటలు వినిపిస్తున్నందుకు మరొక్కసారి తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రాలు తండ్రి అనారోగ్యంతో తండ్రి బాధపడుతూ ఇంకనూ తండ్రి మారాలని అందరైతే తండ్రి సిద్ధపడి ఉన్నారో తండ్రి వారందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇవ్వమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ప్రపంచ దేశాల్లో తండ్రి మీ బిడ్డలు అందరూ మరణ చెయ్యపైన తండ్రి ఉండగా తండ్రి వారందరినీ కనికరించండి తండ్రి కాచి కాపాడండి మీకోసం బ్రతికేటటువంటి మంచి భాగ్యాన్ని తండ్రి ఒక అవకాశాన్ని వారందరికీ ఇవ్వమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి మీ దయ్య ఉంటే మీ కృప్పు ఉంటే మీ కుమారుడు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి మరొకసారి తండ్రి మేమందరం కూడా ఇలా కూడుకొని మీ మాటలు ధ్యానించుకునేటటువంటి భాగ్యాన్ని మాకివ్వమని జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె